अल्लूरु जिल्ला देवीपट्नं मंडलं గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం ఎందుకూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటించారు. ఎం రావిలంక, కొత్త వీధి, లోతుపాలెం, ఎందుకూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రజలే ప్రజాప్రతినిధులు దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుపుకొని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల ఎంపీపీ, జెడ్పీటీసీ మండల కన్వీనర్, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పమ్మా, మెడిసిన్ కు వాడుతున్నారని చెప్పారమ్మా, నా దగ్గర ఇది అవుతుంది వెళ్ళాలని చెప్పారమ్మా. అంతేకాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎవరూ కూడా జోరు తెచ్చి అడగకుండానే పడుకుని పట్టాలి ఇవ్వడం, వాటి మొదటి సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది అమలు చేయడం అనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు లోకల్లో అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా మా అడుగులు అడిగేస్తూ ఈరోజు గ్రామంలో ప్రయత్నం జరుగుతుంది.